ఆయన ఇప్పుడు ప్రతిసారే అంటూనే ఉన్నాడు గద్దె దించడం లక్ష్యంగా చేస్తున్నాడని. ఆయన గద్దె దించాలంటే మార్గం ఉన్నట్టుంది, ఇట్లా డేట్లు పెట్టుకొని మీనమేషాలు లెక్క పెట్టుకొని వాయిదా వేసుకొని ఒక వ్యాన్ తీసుకొని బయలుదేరడం కాదు. ముందు నుంచి చేసిండాలా, ప్రజల్లో ఉండాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయాల్లో ఇంకా లేదా అంతే ఉందేమో సీనియారిటీ. ఆయన కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది, వాళ్ళ అన్నతో పాటు వచ్చిన మొదలు పెట్టాడు. అప్పుడే వాళ్ళ ఏదో ప్రజారాజ్యంలో యువరాజ్యమో దానికి ఉన్నాడు. ఆ తర్వాత సొంతంగా కూడా పెట్టాడు. ఆయన 14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేశారు. 19 ఎన్నికల్లో చంద్రబాబు డైరెక్షన్ ప్రకారం యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదు చేయాలనే ఉద్దేశంతో సపరేట్ పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ యాంటీ గవర్నమెంట్ ఓటు చేయకూడదని చంద్రబాబు డైరెక్షన్లో ఈ లైన్ తీసుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనే లక్ష్యమని చెప్తున్నాడు. అభ్యంతరమే లేదు, ఎందుకంటే ఎన్నికలు ఉండేదే దానికోసం. మేమంటున్నది ఏంటంటే ఈ 10 ఏళ్ళు ఏమైనా తిరగొద్దని ఎవరన్నా అన్నారా? ఈరోజే వారాహి చేసుకొని బయలుదేరాలా? ముందు నుంచి తిరగచ్చు, ప్రజల వల్ల సమస్యలు తెలుసుకోవచ్చు, పరిష్కారం చేయొచ్చు, ఖచ్చితమైన విధానపరమైన వ్యయం తీసుకుండొచ్చు. ఎక్కడ ఇంతవరకు అలాంటిది లేదు, ఉంటే కదా ఆయనకు అలాంటి ఆలోచన లేదు, ఓపిక ఉన్నట్లేదు. సినిమాలో కదా 4 ఏదో స్క్రిప్ట్లు రాసిస్తేనో ఒకటేదో సీన్లు వాటి కోసం వస్తే సెట్టింగ్ చేస్తే అక్కడ కెమెరా ఆన్ అని కానీ ఆన్ చేసి యాక్షన్ చేసి పోయే రకంగా మార్చేస్తున్నారు తప్ప ఒక ఖచ్చితమైన ఆలోచనలతో, రాజకీయం అంటే ప్రజలకు సంబంధించింది అనే ఆలోచనతో ఏదే ఆయన చేస్తున్నట్టు కనపడట్లా. ఇంకా అలాంటప్పుడు ఎన్ని మాట్లాడినా అవి పగటి కళల కంటే ఇంకొక స్టేజ్ దాటినట్టు ఉంటుంది, లేదా సినిమా డైలాగు లాగా ఉంటాయి. ఇదో సినిమా డైలాగు లాగా దించడమే మా లక్ష్యం అనడం, లేదా మేము వీటన్నిటికీ అధికారం మా లక్ష్యం కాదనడం, లేదా ఇంకో మాటలు మాట్లాడడం, ఇవన్నీ స్క్రిప్ట్లు మాదిరే ఉంటాయి తప్ప రియల్ ఒక పొలిటికల్ పార్టీని హెడ్ చేస్తున్న నాయకుడిగా అయితే కనపడవు. రెండవది ఏమైతే నేను చూశాను, అసలు దానికి ఆ ఎన్నికల కమిషన్ నుంచి ఎవరు ఆర్టీఏ కింద తెప్పిస్తే దానికి అసలు ఒక బాడీ లేదు, అది దానికి ఏమంటారు ఒక సంస్థాగతం అనేది లేదు, సింబల్ కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఏమైనా గాజు గ్లాస్ ఎవరు తీసుకోకపోతే ఇస్తారేమో తెలియదు, కానీ ఏ రకమైన ఇది లేదు. కేవలం ఒక హీరోగా ఆయనకున్న పాపులారిటీను దాన్ని పెట్టుకొని దాని చుట్టూ రాజకీయం చేస్తారని మోసం చేస్తున్నారు. వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నారు, ఎవరన్నా ఆయన నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళను మోసం చేస్తున్నాడు. అది కూడా మోసం చేస్తున్నాడని బహిరంగంగా కూడా చెప్తున్నాడు, ఎందుకంటే తను ఏదో అవుతానని ఆయన అనుకోవట్లే. చంద్రబాబును సీఎం చేయడం ఎట్లా అనేది ఓపెన్గా చేయడమే నా లక్ష్యం అన్నట్టు ఓపెన్గా చెప్తున్నాడు. ఆ రకంగా మోసం కూడా చేస్తున్నాడు ఏమో తను నమ్ముకునే వాళ్ళని నాకు అనిపిస్తుంది.